అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కదా అత్తమ్మ చెప్పింది రచించిన వారు అడపా పద్మగారు అలసిన మొహంతో నీరసంగా ఆఫీస్ నుండి వచ్చిన కోడలు శృతిని చూసి ఏమ్మా డల్గా ఉన్నావు ఆప్యాయంగా అడిగింది సుగుణ కొంచెం తలనొప్పిగా అత్తయ్య గారు చేతిలోని కూరగాయల బ్యాగ్ అందిస్తూ చెప్పింది శృతి వేడివేడిగా టీ తాగుతావా తెస్తాను వద్దులేండి ఆల్రెడీ ఆఫీస్లో తాగాను ఏం కాదు మళ్ళీ ఒకసారి టీ తాగి నీళ్ళతో స్నానం చేస్తే అలసట మాయమై ఫ్రెష్గా ఉంటుంది అంటూనే కిచెన్లోకి వెళ్ళి కోడలికి టీ చేసి కప్పు చేతికిచ్చింది అలాగే బాత్రూంలోకి వెళ్లి గీజర్ ఆన్ చేసి వచ్చింది శృతి అభిరాములకి పెళ్లి జరిగి ఆరు నెలలైంది ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బెంగళూరులో కాపురం కొడుకు కొత్త కాపురం చూడాలనే ముచ్చట ఇన్నాళ్ళకి తీరిక దొరకడంతో నెరవేరింది సుగుణ హరినాథ్ దంపతులకి ఉదయం ఎనిమిదిన్నర కల్లా ఎవరి బాక్స్ వాళ్ళు పట్టుకొని ఆఫీసులకి పరిగెడతారు వేరువేరు అవటం వల్ల ఎవరి దారి వారిదే శృతి కూడా అబ్బురంగా పెరిగిన పిల్ల ఇంటి పని ఆఫీస్ పనితో అలసిపోతున్నట్లు అనిపించింది సుగుణకి పైగా వచ్చిన నాలుగు రోజుల నుండి తను గమనించిన విషయం ఏంటంటే అభిరామ్ ఇంటి విషయాలు అస్సలు పట్టించుకోవటం లేదు అచ్చం వాళ్ళ నాన్నలాగే తనంటే ఇంటి పట్టునే ఉంటుంది మరి కోడలు జాబ్ చేస్తుంది కదా పాపం ఇంటికి కావలసిన కూరగాయలు సామాన్లు సరంజామా అంతా శృతే తెచ్చుకుంటుంది పెళ్లి కాకముందు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండి టైంకి వచ్చి తినేసి పడుకోవటం రెండు రోజులు హాలిడేస్ కలిసి వస్తే విజయవాడ అమ్మ నాన్నల వద్దకి వెళ్లటం తప్ప వేరే పనులేవి ఉండేవి కావు అసలే పెళ్ళైన కొత్త అభి అభిరుచులకి అనుగుణంగా నడుచుకుంటూ ఇంటి పని ఆఫీస్ వర్క్తో పాటు ఊరు నుండి వచ్చిన అత్తమామల్ని బాగా చూసుకోవాలనే టెన్షన్ ఏమో మరి మొత్తానికి శృతి కొత్త పెళ్లి కూతుర్లా హుషారుగా లేదు ఏదో ఆందోళనగా ఉన్నట్లు అనిపించింది సుగునకి శృతి వచ్చిన గంటకి అభిరం కూడా వచ్చాడు వాడు కూడా ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ ముందేసుకుని వర్క్ చేసుకోసాగాడు వేడివేడి నీళ్లు వంటి మీద పడేసరికి చాలా రిలాక్సింగ్గా ఉందేమో లోపల బెడ్రూంలో ఆతమరిచి నిద్రపోతుంది శృతి రాత్రి తొమ్మిది అయ్యేసరికి భర్తకి భోజనానికి టైం అయింది కదా వడ్డిద్దామని లేచింది సుగున టీవీ ముందు నుండి హరినాథ్ అంతా టైం టు టైం మెయింటైన్ చేస్తాడు డాడీతో పాటు నీకు కూడా భోజనం పెడతాను రాబి పిలిచింది సుగున అయితే శృతిని కూడా లేపుతాను అందరం కలిసే ఫోన్ చేయవచ్చు అభి అన్నాడు వద్దొద్దు ఆఫీసులో మీటింగ్తో బాగా స్ట్రెయిన్ అయినట్లుంది బాగా రెస్ట్ తీసుకొని తనకి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడే లేచి తింటుంది సరే నువ్వు కూడా కూర్చోమ్మా అసలే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అన్నాడు అభి సరేలే అంటూ ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు హరిన తన రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాడు సుగున టేబుల్ మీద గిన్నెలు తీసి వంటిల్లు సర్దసాగింది ఇంట్లో మనుషులున్నా కూడా అంత ఒళ్ళు తెలియకుండా నిద్ర వస్తుందా ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా తీవ్రంగా వినిపిస్తుంది అభిరామ్ గొంతు ఈ మీటింగ్ వల్ల బాగా స్ట్రెయిన్ అయ్యానండి అందువల్ల తెలియకుండానే నిద్రపోయాను ఐఆమ్ సారీ అత్తయ్య గారు వాళ్ళు బోంచేశారా గిల్టీగా ఉంది శృతి గొంతు నాలుగు రోజులు వస్తేనే ఇలా చేస్తున్నావు ఏం చేస్తారు అమ్మే అందరికీ పెట్టింది అయినా దేశంలో నువ్వొక్కదానివే జాబ్ చేస్తున్నావా మిగతా ఆడవాళ్ళెవరూ జాబ్ చేయటం లేదు ఇల్లు దిద్దుకోవటం లేదు కదా మరి అందుకే అలసిపోతున్నావు వెటకారంగా అన్నాడు అభిరామ్ ఒక్కరోజు ముందుగా నిద్రపోయినందుకు ఎందుకంతలా ఇష్యూ చేస్తున్నారు నేనేం రోజూ ఎవరిని పట్టించుకోకుండా ఉంటున్నానా ఏంటి ఏడుపు గొంతుతో అంది ఇలాగే వదిలేస్తే నువ్వు రోజు ఇలాగే చేస్తావు కోపంగా అన్నాడు పెద్దగా అరవకండి ప్లీజ్ ఇంకెప్పుడు చేయంలే సారీ చెప్తున్నాగా ఆ తర్వాత ఇంకా మాటలు వినిపించలేదు శృతి వెక్కిలు తప్ప వంటగదిలో లైట్ ఆఫ్ చేసి నిశ్శబ్దంగా తన రూంలోకి వెళ్ళి తలుపు వేసింది సుగున హరినాథప్పటికి సన్నగా గురక తీస్తున్నాడు గాఢంగా నిట్టూర్చింది అటూ ఇటూ పొర్లుతున్నా ఎంతకీ నిద్రపట్టడం లేదు సుగునకి దేశంలో ఒక్కదానివే జాబ్ చేస్తున్నావా మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి ఏవో జ్ఞాపకాలు తను వెంటాడే మాటలు గాయపడిన గుండె కోతలు గుర్తుకొచ్చాయి ముప్పై ఏళ్ల క్రితం తొలిసారి వేవిళ్లతో ఆహారం సహించక నీరసంగా వేల కాని వేలలో పడుకొని నిద్రపోయినందుకు ఉమ్మడి కుటుంబంలో ఉన్నానన్న జ్ఞానం లేకుండా అంతా భోజనాలు చేసేవేళ ఈ పడుకోవడం ఏంటి ఆ నిద్ర ఏంటి గర్జించింది హరినాథ్ గొంతు ప్రపంచంలో నువ్వొక్కదానివే బిడ్డని కంటంలేదు ఆడాళ్ళంతా అదే వాళ్ళంతా పనులు చేసుకోటం లేదా ఏదో ఉద్యోగం వెలగపెడుతున్నట్టు ఏ మాత్రం ఇంట్లో పనికి అంత నీరసంగా ఉందా అప్పటి నుండి ఇప్పటివరకు ఏ ఆయన ఆయనకన్నా ముందు తను తినలేదు నిద్రపోలేదు లేట్ నైట్ ఇంటికొచ్చినా అతను వచ్చే వరకు అలాగే ఎదురు చూసేది ఒక్కసారి కూడా నీ ఆరోగ్యం పాడవుతుంది ఎందుకు నా కోసం ఎదురు చూస్తావు నువ్వు భోజనం చేసి పడుకోకపోయావా అని అనలేదు అతను అహం అన్నివ్వదు పైగా భార్య అంటే ఎదురు చూడాలి అనుకునే మనస్తత్వం ఎంత విద్యార్థికుడైనా సమాజంలో గౌరవప్రదమైన పదవిలో ఉన్న ఆయన మేలిగో ముందు చదువు సంస్కారం కూడా హరినాథ్లో ఆలోచన కలిగించలేదు అతని పురుషాహంకారానికి ఎన్ని రోజులు నిద్ర లేకుండా గడిపిందో ఎన్ని రాత్రులు తలగడలు తడిసిపోయాయో తనకి మాత్రమే తెలుసు పర్యవసానంగా నలభై ఏళ్లకే బీపీ షుగర్ నొప్పులతో మెడిసిన్స్ మింగుతూ బతుకుతోంది అయినా సరే తన ధోరణి తనదే అడుగడుగునా తన మేల్ డామినేషన్ ఈగోని ప్రదర్శిస్తూనే ఉంటాడు అన్నీ అందిస్తూ అమర్చి పెడుతూ భయంగా ఉండాలి భార్య ఎంత మేధావైనా ఆమె సలహా తీసుకోవటం అతనికి చిన్నతనం అవమానం ప్రతిక్షణం తన కనుసన్నల్లో మెలగాలి అది అతని మెంటాలిటీ పూర్తిగా తండ్రి గుణాల్ని పునికిపుచ్చుకున్నాడు హరినాథ్ తన అత్తగారు మామగారి వల్ల ఎంత బాధపడింది తనకి తెలుసు కానీ ఏ రోజు తండ్రి ప్రవర్తన వల్ల తల్లి బాధపడుతుందని అతను అనుకోలేదు పైగా మగవాళ్ళంటే అచ్చు తన తండ్రిలాగే ఉండాలనుకొని ఆయన అడుగుజాడల్లోనే నడిచాడు భర్త మామగారి స్వభావాలు పూర్తిగా అర్థం చేసుకునేసరికి తను అఖిల అభిరామ్ ఇద్దరు బిడ్డలకి తల్లయింది అమాయకురాలైనా అత్తగారి నిస్సహాయత వలన తనకి ఏ విధమైన సహకారం ఉండేది కాదు ఎన్నోసార్లు అతన్ని విడిచి దూరంగా బ్రతకాలనుకుంది తన చదువు సంపాదనిస్తుంది కానీ సింగిల్ పేరెంట్గా పిల్లల్ని పెంచటం ఇష్టం లేదు తన పిల్లలు ఏం పాపం చేశారని తండ్రి ప్రేమకి దూరం కావాలి అని సర్దుకుపోయింది తన తల్లిదండ్రుల పరువు కోసం కూడా సహించింది పిల్లలకి ఊహ తెలిసే నాటికి వాళ్ళిద్దరూ హాస్టల్కి వెళ్ళి చదువుకున్నారు ఎప్పుడో హాలిడేస్లో నాలుగు రోజులుండి వెళ్ళిపోయేవారు ఆ నాలుగు రోజులు తండ్రి ప్రేమలోని మాధుర్యాన్ని చవి చూసేవాళ్ళు ఎందుకంటే ఆయన చాలా మంచి తండ్రి మిగతా విషయాలు పిల్లలకి తెలిసే అవకాశమే లేదు మరి ఇంత చదువుకున్న అభిరామ్ తన పెంపకంలో పెరిగిన అభి తనతో సమానంగా చదువుకొని తనతో సమానంగా సంపాదిస్తున్న అమ్మాయితో అంత చులకనగా ఎలా మాట్లాడుతున్నాడు పైగా భార్యకి ఎలాంటి సహాయం చేయకుండా ఇంటికి సంబంధించిన విషయాలు తనవి కానట్టు నిన్నటి తరం మనిషిలా ఎలా ప్రవర్తిస్తున్నాడు ఇది తనకి మింగుడు పడని విషయం అభిరామ్ ఎంతో సునిశిత దృష్టి కలవాడు చాలా తెలివిగా చురుకుగా ఉంటాడు ముఖ్యంగా తానంటే చాలా ప్రేమ అమ్మని ప్రేమించేవాడే భార్యని కూడా ప్రేమించగలడని అంటారే మరి వీడేంటి ఇలా శృతిని అర్థం చేసుకోలేకపోతున్నాడు లోపం ఎక్కడుంది వ్యవస్థదా లేక అతని ఒంట్లో ఉన్న జీన్సుదా ఆవేదనగా కళ్ళు మూసుకుంది సుగున కుక్కర్ విజిల్తో మెలుగు వచ్చింది సుగునకి ఉదయం ఆరు గంటలు కావస్తుంది రాత్రి ఆలోచనతో లేటుగా పడుకోవటంతో ఇప్పటిదాకా మెలకు రాలేదు కిచెన్లో శృతి కడిగిన ముత్యంలా ఉంది చక్కగా స్నానం చేసి దేవుడి గదిలో దీపం కూడా పెట్టింది రాత్రి తాలూకు నీళ్ళ నీడలు మజ్జకైన ముఖంలో కనపడలేదు చిరునవ్వుతో కాఫీ కప్ అందించింది ఒద్దికైన పిల్ల అనుకోకుండా ఉండలేకపోయింది సుగుణ అమెరికాలో ఉన్న అఖిల గుర్తుకొచ్చింది అప్రయత్నంగా తమ్ముడు పెళ్లికి భర్త ఆనంద్ మూడేళ్ల కొడుకు బాబిగాడిని తీసుకుని హడావుడిగా వచ్చి వెళ్ళింది పిచ్చిపిల్ల అక్కడ జాబ్తో కొడుకుతో క్షణం తీరిక లేకుండా కష్టపడుతుంది గాఢంగా వచ్చింది సుగుణ ఈరోజు అమ్మా హాఫ్ డే పర్మిషన్ తీసుకుని వస్తాను సాయంత్రం ఎక్కడికైనా వెళ్దాం అన్నాడు అభి ఇస్కాన్ టెంపుల్ టగ్గు నంది సుగుణ అబ్బా ఎన్నిసార్లు చూస్తావే నేను మాత్రం రాను కావాలంటే వెళ్ళు విసుగ్గా అన్నాడు హరినాథ్ అమ్మకిష్టమైన గుడి కదా ఎన్నిసార్లైనా చూస్తుంది సరే అమ్మా అలాగే తీసుకెళ్తానులే అమ్మయ్య తనకు కావలసింది కూడా అదే అభితో ఒంటరిగా మాట్లాడాలి అనుకుంది మనసులో కృష్ణ దర్శనం ముగించుకుని బయట విశాలమైన ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చుని సేద తీరుతున్నారు భక్తజనం కాస్త దూరంలో ఉన్న మెట్లపైన కూర్చున్నారు తల్లి కొడుకులు కొడుకు ముఖం వైపు తదేకంగా చూస్తోంది సుగున ఇరవై ఏడేళ్లకే పెద్దవాడైపోయాడా లేదు ఆ మొహంలో ఇంకా పసితనం కనిపిస్తుంది తన వేలు పట్టుకుని కాన్వెంట్కి వెళ్ళిన రోజులు గుర్తుకొస్తున్నాయి తరువాత చదువులో ఎన్నో సందేహాలు తను కూడా తీర్చింది ఎన్నో సందిగ్ధ పరిస్థితుల్లో తన సలహా నచ్చింది వాడికి అభిజీవితంలో క్షణం తను వెన్నంటే ఉంది తండ్రి మీద విపరీతమైన అభిమానం ఈ అమ్మ మీద అంతులేని అనురాగం వాడికి తను తప్పకుండా ఇప్పుడు దిశానిర్దేశం చేయాలి చాలా సున్నితమైన అంశమే కావచ్చు కానీ సమస్య జటిలం కాకుండా చూడాల్సిన బాధ్యత తన మీద ఉంది తోటకూర నాడే చెప్పకపోతిని అని బాధపడరాదు అక్కెలా ఉందో బాగా అభి అంది అవునమ్మా అక్కను బాగా మిస్ అవుతున్నాం అసలే బద్దకిష్ జాబు ఇంటి పని ఎలా మేనేజ్ చేసుకుంటుందో ఏంటో అక్కడ ఎవరి పని వాళ్లే చేసుకోవాలి పని మనుషులు కూడా ఉండరు పైగా నానిగాడల్లరి మరీ ఎక్కువైంది అక్కని నిద్రపోనిస్తున్నాడో లేదో అది అసలే నిద్రకి ఆగలేదు తిండి లేకుండా నిద్రపోతుందని పెళ్లి కాకముందు నువ్వు లేపి మరీ అన్నం తినిపించేదానివి పసిపిల్లల అక్క గురించి వెలికిపోతున్న మోహంతో చెప్పుకుపోతున్నాడు మరి శృతి కూడా అలా వచ్చిందే కదరా అర్థం కానట్టు చూశాడు అభిరామ్ నిన్న రాత్రి కాస్త ఆదమర్చి నిద్రపోయినందుకు అంత రాద్ధాంతం చేయటం అవసరమా అది కాదమ్మా మీరు అవుతారేమోనని తల్లి చేసిన నింద అర్థమైనట్టు నసికాడు రాత్రి సంఘటన గురించే కాదు నేనొచ్చిన నుండి గమనిస్తున్నాను ఇంట్లో ఏం పట్టించుకోవడం లేదు ఒక్కర్తే హైరాణ పడుతుంటే నువ్వు చిన్న సహాయం కూడా చేయకుండా వదిలేస్తున్నావు తను కూడా నీతో పాటు కష్టపడుతుంది ఆ కష్టాన్ని గుర్తించాలి దెప్పి దెప్పిపొడుపు మాటలు వేలాకోలాలు ఉండకూడదు అలాగే ఎవరో ఏదో అనుకుంటారని మగవాళ్ళు ఇలాగే ఉండాలని నీ భార్య మనసు గాయపరిస్తే ఎట్లా అక్కెంతో శృతి కూడా మాకంతే ఇంకెప్పుడు శృతిని చులకన చేయకు భార్య మనసరిగి మసలిన వాడే మంచి భర్త అవుతాడు ఆమె కష్టం సుఖం కనుక్కో మంచి చెడు మాట్లాడుకోండి నేను మొగుడ్ని అనుకుంటే నేలో అహం జూలు విదిలించి లేస్తూనే ఉంటుంది ఫలితంగా చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలైపోతాయి సంసారం పరాయి ఇంటి నుండి వచ్చిన ఆడపిల్ల ఇక్కడ స్వేచ్ఛగా ఉండాలి ఈ మనుషులు ఈ ఇల్లు నాది అనుకోవాలి గాని అన్నిటికీ భయపడకూడదు నీ భార్య కంటినీరు తుడిచే స్నేహహస్తం నీది కావాలి కానీ ఆమె కన్నీటికి నువ్వు కారణం కాకూడదు ఎల్లప్పుడూ ఆ విషయం గుర్తుపెట్టుకో సరే అంటూ తలదించుకుని అన్నాడు అభిరామ్ తను పడిన పాత తన కూడలు పడకూడదు తన తండ్రి గురించి ఈ వయసులో విడిగి ఎందుకు చెప్పాలి దానివల్ల తండ్రి మీద ఉన్న గౌరవం తగ్గటం తప్ప ఉపయోగం ఏముంది ఆయన తరం అలాగే వెళ్ళిపోని ఆ మాటకొస్తే అతనేమి చెడ్డవాడు కాదు ఎలాంటి దురలవాట్లు లేవు అతి జాగ్రత్తపరుడు అలా అని పిసినారి కాదు కుటుంబాన్ని చక్కగా ప్రణాళికాబద్ధంగా నడిపించగలడు కాకపోతే మొత్తం పాత్ర ఆయనదే ఉండాలి మిగతా ఎవరూ మాట్లాడకూడదు భార్యంటే ఏ మాత్రం విలువలేని ఒక పాత్ర అంతే మరి అభిరామ్ ఈ తరానికి ప్రతినిధి వివేకవంతుడు తప్పకుండా అర్థం చేసుకుంటాడు అని మనసులో భావిస్తూ పద ఇప్పటికే ఆలస్యమైంది అంటూ లేచింది సుగుణ చూస్తుండగానే మూడేళ్లు గిర్రను తిరిగిన తరువాత ఓ ఆదివారం సాయంత్రం శృతి అభిరాములు ఇంటి వద్దే ఉన్నారు వారి రెండేళ్ల పాప చిలక పలుకులకు సుగన మురిసిపోతూ ఉంది పకోడీ కోసం ఉల్లిపాయలు కట్ చేస్తూ కళ్ళు తుడుచుకుంటోంది శృతి ఆగాగు నీకు కన్నీళ్లు రానివ్వొద్దని అమ్మ చెప్పింది కొంటిగా నవ్వుతూ అభి అవును అత్తమ్మ చెప్పింది సంతోషంగా వచ్చి సుగన భుజంపై తలవాల్చింది శృతి అందమైన ఆ దృశ్యాన్ని ఫోన్లో క్లిక్ అనిపించాడు అభిరామ్ కథ సమాప్తం ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే